నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూసుకుంటే నారా లోకేష్ యువగాలం పాదయాత్రలో భాగంగా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవినీతిని బయటపెడుతూ సెల్ఫీలు దిగి పెడుతున్నాడు ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఆయన కూడా ఆయన హయాంలో చేసిన ఏదైతే ఇల్లులు ఉంటాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి సెల్ఫీలు దిగి పెట్టడం జరిగింది ఓవైపు జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీ శ్రేణులు వైసీపీ శ్రేణులు ఆ ఇంటింటికి వైసీపీ స్టిక్కర్ వాళ్ళు చేసిన అభివృద్ధి పథకాల స్టిక్కర్స్ ని అండబెడుతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో గా ఎన్నికలు ప్రారంభమయ్యాయా అనే అంశంపై మనతో మాట్లాడానికి ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు మేడం నమస్కారం నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనఫిషియల్గా అంటే కర్ణాటకలో ఎన్నికల నగరం మోగింది మేడం ఆంధ్రప్రదేశ్లో ఇంకా మోగలేదు అయినప్పటికీ ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయిందంటారా ఎన్నికల వాతావరణం అది అసలు మొదటి రోజు నుంచి ఎన్నికల వాతావరణమే మామూలుగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి పాపం ఆంధ్ర వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళకి ప్రతిరోజు ప్రతిక్షణం ఎన్నికలే వాళ్ళకి ఎందుకంటే ప్రత్యర్థి ఎక్కడ బలపడతాడో అనే ఉద్దేశంతో ప్రత్యర్థిని అసలు ఊపిరి కూడా తీసుకునివ్వకోకుండా తను మాత్రమే ఒక వంద ఏళ్ళు పరిపాలన చేయాలన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు అసలు ఊపిరి తీల్చుకోవడం లేదు ఊపిరి పీల్చుకుంటాం లేదు ఎంతసేపు తెలుగుదేశం మీద ఫైటింగు నాయకుల మీద వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత ధోరణుల్లో మాట్లాడటము అసెంబ్లీకి వాళ్ళని రానివ్వకపోవటము సరిగా అంటే వచ్చిన వాళ్ళని కుదురుగా ఉండనివ్వకపోవటం అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్కి సరైన అసెంబ్లీ జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందో అనిపించేటట్లు అంటే ఒక పక్ పద్ధతి ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం అక్కడ అసెంబ్లీ జరగట్లేదు నియమ నిబంధనలతోటి అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరగట్లేదు అక్కడ ఉన్న పరిస్థితి అది అయితే ఇప్పుడు అనధికారికంగా ఎన్నికలు ప్రచారం మొదలైందా అని మీరు అడిగారు దానికి నేనేమంటున్నానంటే మొదలై మొదలైతే కూడా తప్పు కాదు కానీ ఎవరి పార్టీ నిధులతోటి వాళ్ళు ఎన్నికల ప్రచారం చేసుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అభ్యర్థుల డబ్బులో లేదా పార్టీ డబ్బులో వాళ్ళ సానుభూతి పరుల డబ్బులా లేకపోతే ఎవరైనా ఇచ్చిన సందాలతోటి వాళ్ళు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డికి కూడా పార్టీ అంటే అలాగే చేసుకుంటారు అలాగే చేసుకోవాలి కూడా కానీ దురదృష్టం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి పాలనలోకి వచ్చిన వెంటనే ఒక వ్యవస్థని ప్రవేశపెట్టారు అదేంటి వాలంటీర్ వ్యవస్థని ఈ వాలంటీర్ వ్యవస్థని రాష్ట్రంలో పరిపాలన కోసం వాడేదానికంటే కూడా వాళ్ళ పార్టీ ప్రచారానికి వాళ్ళ పార్టీ ప్రచారకులుగా వాళ్ళని వాడుకోవడం ప్రధాన ఉద్దేశంగా కనిపించింది మనకి ఎందుకంటే ఇన్నిళ్ళకొక ఒక వాలంటీర్ అని ఆ వలంటీర్ వాళ్ళింటికే తీసుకెళ్ళి పెన్షన్లు ఇస్తాడని వాళ్ళింటికే వెళ్ళి రేషన్ ఇస్తాడని ప్రభుత్వ పథకాలు ఏమున్నా వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాడని ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే అన్నం వీళ్ళే వండి కూరలు వీళ్ళే వండి అవన్నీ వీళ్ళే కలిపి వాళ్ళకి ముద్దలు తినిపిస్తున్నట్టుగా ఉంది ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఓటర్ల మీద పట్టు కోసం చేస్తున్నారు పోనీ ఈ చేసేదానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి వాళ్ళ పార్టీ ఫండ్లో నుంచి వాడుకుంటున్నారా అంటే అది కాదు ప్రభుత్వ ఖజానా నుంచే వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ప్రభుత్వ ఖజానా నుంచి జీతం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఉద్యోగులు ఎవరైనా సరే దేనికి ఉపయోగపడాలి ఏం చెయ్యాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పని ఏంటి అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన పనులు అధికార యంత్రాంగానికి సంబంధించిన పనులు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన విధులు నిర్వహించడానికి ఉండాల్సిందే తప్పితే వైఎస్ఆర్ అధికారంలో ఉన్న పార్టీ యొక్క పార్టీ పనులు చేయడానికి ఉండకూడదు ఇది ప్రధాన ఉద్దేశం ఇప్పుడు సరే వాలంటీర్ వ్యవస్థను అలా పెట్టారు వాళ్ళని వాడుకొని వాళ్ళని గోడచారి వ్యవస్థలాగా వాళ్ళని తయారు చేశారు వాళ్ళు ఇంటింటికి ఒక గోడచారి అన్న పద్ధతిలో వాళ్ళు వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం ఏంటి అంటే ఈ స్టిక్కర్లు అంటించడం ఒకప్పుడు ట్యాంకులకి రంగులు వేయడము స్కూల్ భవనాలకి పార్టీ ఆఫీస్ పార్టీ జెండా రంగులు వేయడము ఇదంతా ఒక పెద్ద రచ్చ రచ్చ అయింది కొంతకాలం రచ్చరచ్చ అయ్యి సుప్రీంకోర్టు కూడా మీరు రాత్రికి రాత్రి ఆ కలర్స్ మార్చాలి అని చెప్పి నిర్దేశించింది సుప్రీంకోర్టు కానీ అదేది జరిగినట్లేదు ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఏమవుతాయి అంటే రంగులు వేసిన వేశారు ఆ రంగుల్ని మీద ఇంకొక రంగు వేయాలి అంటే ఒక ఒకసారి వేసిందైతే డబ్బులు దుర్వినియోగమేగా అధికార దుర్వినియోగమేగా మరి ఈ డబ్బులు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ డబ్బులు వసూలు చేయాలి అని కూడా సుప్రీంకోర్టు చెప్పుంటే సమయోచితంగా ఉండేది అంటే న్యాయంగా ఉండేది ఆ రోజు అలాంటి గట్టి నిబంధన ఏది పెట్టకపోవటంతో ఇప్పుడు వీళ్ళు ఈ స్టిక్కర్లు అంటే కార్యక్రమానికి తెగబడ్డారు ఈ స్టిక్కర్లు ఏంటి మరి స్టిక్కర్లు కూడా గవర్నమెంట్ డబ్బులే కదా అదే లోకే లోకేషన్ను చంద్రబాబు నాయుడు చేసేది ఏంటి అంటే డబ్బులు ఖర్చు కాని పని వా ఏదైనా ఖర్చు అయితే కూడా వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు అంతే కదా కానీ ఈ స్టిక్కర్లు వేయడం అనేది గవర్నమెంట్ డబ్బుతోటి కదా స్టిక్కర్లు వేస్తుంది ఇది అంటే మీరు ప్రభుత్వం డబ్బుతోటి అది ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసి రాజకీయాలకు వాడుకుంటున్నారు మరి ఇలాంటివన్నీ కూడా ఎన్నికల సంఘానికి కూడా తెలియాలి ఎన్నికల సంఘం అయినా కానీ ఈ విషయానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అసలు ఈ స్టిక్కర్ల అవసరం ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అసలే ఆ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ తారీఖు వస్తే జీతాలకు ఎత్తుకునే పరిస్థితి ఉన్న రాష్ట్రంలో ఇలాంటి సొంత ఖర్చులు ఎప్పుడి ముబ్గా పెట్టుకోవడము ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్లు తిరగడము మరి ఇవన్నీ చూస్తుంటే తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టరు తాడేపల్లి నుంచి చెలకలూరుపేటకి హెలికాప్టరు ఇవన్నీ చేయడం ఏదైతే ఉందో ఒక రకంగా ఆక్షే ఆక్షేపించే విషయాలు ఇవన్నీ మరి వీటన్నిటి విషయంలో ఇది ఈ విధానం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పగలిగిన వాళ్ళు లేరు కోర్టులు చెప్పట్లేదు కేంద్ర ప్రభుత్వం అంతకంటే కూడా జోక్యం చేసుకోదు చెప్పదు ఎందుకంటే ఆళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టి ఇప్పుడు వాళ్ళని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకోవడం ఒకళ్ళొకళ్ళు సహాయ సహకారాలు అందించుకోవడము ఇప్పుడు కర్ణాటకలో ఎలక్షన్స్ అంటే ఈ ఎలక్షన్స్లో బీజేపీ అభ్యర్థులు గెలిచేలాగా నువ్వు పనిచేయాలి అని చెప్పి వాళ్ళు అడగడము జగన్మోహన్ రెడ్డిని ఈయన సరైన తలవటము మరి ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ దేశం ఎట్టిపోతుంది ఏ విషయానికి ఇప్పుడు తప్పులు చేసినప్పుడు కూడా తప్పుల గురించి కూడా మాట్లాడని పరిస్థితిలో ఉంటే గనక ఇది అంత శ్రేయస్కరమైన ఆరోగ్య అంటే సమాజానికైతే మంచిది కాదు సమా సమాజానికి వీళ్ళొక రాంగ్ ప్రాక్టీస్ నేర్పిస్తున్నట్టు అనమాట రాజకీయ పార్టీలు ఆదర్శవంతంగా ఉండాలి కదా మరి ఉండకుండా ఒక రాంగ్ ప్రాక్టీస్ ఇస్తున్నట్టు ఇది స్థూలంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా ఉన్నాయి ఏ విషయం కదిలించినా కానీ ఇలా వివాదాస్పదం అయ్యేలాగా ఉన్నాయి కాబట్టి ఇది ఏది ఎక్కడో అవ్వాల్సిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ అనిపిస్తుంది మేడం ఉన్న పొలంగా అంటే ముందస్తుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రచారం జరిగింది మొన్నటి వరకు వెళ్ళే అవకాశం ఉందంటారు మేడం వెళ్తే ఎలా ఉంటుంది తెలీదండి చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన పథకాలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ పరిస్థితులు ఇవన్నీ పైగా కేంద్ర సహకారం ఎంతవరకు ఉంటుంది ఏంటి అసలు ప్రజల నాడు ఎలా ఉంటుంది ఇవన్నీ చూసుకునే ముందుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి ఏ రాజకీయ నాయకుడైనా అదే పని చేస్తారు ఈయన కూడా అంతకంటే ఇంకా కొంచెం ఆయనకి కేంద్రం సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలవాలనే ఉద్దేశంతోనే ఆయన మామూలుగా ఎన్నికల సంవత్సరం ఆఖరి సంవత్సరంలో చేస్తారు ఎన్నికల వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే పని మీద ఉన్నారు పైగా అమరావతి విషయంలో అలా ఉంచి పోలవరం విషయం అలా ఉంచి వైజాగ్ దీని గురించి కేంద్రంతో ఏమీ మాట్లాడుకోకుండా పోట్లాడుకోకుండా ఆ విషయం ఎత్తకోకుండా చేసి ఏమీ చేయకుండా కూడా ఆయన నేను గెలవాలి అని అనుకుంటున్నారు అంటే ఆ అనుకోవడానికి వెనక కారణాలు ఏంటి అంటే నేను ఇన్ని రకాలుగా చేసుకోగలుగుతున్నాను జనాలకు మంచి చేశానా లేదా అనేది అనవసరం నేను రాజకీయంగా గెలవగలిగే పరిస్థితులు నేను సృష్టించుకున్నానా లేదా అనే ఒక ఉద్దేశంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తుంది రైట్ మేడం ధన్యవాదాలు